తుని మున్సిపాలిటీలో కొత్త పెన్షన్లు పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా భవన శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా నాయకత్వంలో తుని పట్టణంకి మొత్తం 1000 పెన్షన్లు మంజూరయ్యాయి. అందులో భాగంగా కొత్తగా వచ్చిన 262 పెన్షన్లు ఈరోజు తుని పట్టణం పాత బజార్ వీధుల్లో ఉన్న పొగాకు వర్తకుల సంఘ భవనం నందు మున్సిపల్ చైర్పర్సన్ ఏరూరి సుధారాణి గారి చేతుల మీదుగా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తుని నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, తుని టౌన్ ప్రెసిడెంట్ రేలంగి రమణగౌడ్, తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పామర్తి మహేష్, అలాగే తుని పట్టణ 30 వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఏరూరి సుధారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని, అర్హులైన అందరికీ పెన్షన్లు అందాయని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఓటు వేసినా వేయకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అదే బాటలో మన దాడిశెట్టి రాజా గారు నడవడం, ఆయన ఆదేశానుసారం కూడా మేమందరం అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ పెన్షన్లు కూడా మీ దగ్గరికి ఎటువంటి అవినీతి లేకుండా, అవునా కదా, మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? లేదు కదా. ఒకవేళ పెన్షన్ అందుకునేటప్పుడు కూడా ఇంత డబ్బులు ఇవ్వాలని గత పాలకులు, తెలుగుదేశం పాలకులు మిమ్మల్ని ఆదేశించడం, అలాగే ఎవరైనా సరే పెన్షన్ అందుకునే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతారంటే మరుసటి నెల వారికి పెన్షన్ వచ్చేది కాదు, తీయించేసేవారు. ఇలాంటి దుర్మార్గపు పాలన నుంచి మనం ఒక మంచి మనసున్న రామరాజు లాంటి పాలన అందించే మన జగన్ అన్న దాడిశెట్టి రాజా గారి పాలనలో మనం ఉన్నాం. మన జగన్ అన్న ఒకటే అన్నారు, ఒక అవకాశం ఇవ్వండి, మీ అందరి తలరాతులు నేను మారుస్తుంది. కానీ ప్రతి ఒక్కరిని గుర్తించుకుని ప్రతి అర్హుడికి కూడా లబ్ధి పొందాలి అని చెప్పి నేరుగా మీ గడపకే సంక్షేమాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మరింత ఆశీర్వించాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాను. ఈ పెన్షన్ ఇప్పుడు 2008 ఇస్తున్న పెన్షన్ ని 3000 వరకు కూడా రానున్న 2 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారు, ఆయన ఇచ్చిన మాట ప్రకారం తీసుకెళ్తారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటే మీరు ఒకటే ఆలోచించండి, మనసున్న ప్రభుత్వం, మనసున్న మనిషి మంచి పాలన అందించే జగన్మోహన్ రెడ్డి గారికి, రాజా గారికి మనం ఆశీర్వదించాలా? కష్టకాలంలో, కరోనా లాంటి కష్టకాలంలో ప్రజల్ని ఏమాత్రం పట్టించుకొని ఇద్దరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు మనం ఆశీర్వదించాలా? ఆపద అంటే మీరు ఉండాలంటూ ముందుకొచ్చే మనసున్న దాసి రాజా